హాయ్ వీర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అట్ట. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చానండి, ఈ స్టాక్ రిపోర్ట్ ఇచ్చాను. ఓకే, ఈ రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ ఐటమ్ నేమ్, క్వాంటిటీ, రేటు అండ్ టోటల్ అమౌంట్ ఇచ్చాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇండివిజువల్ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా అంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్లో టోటల్ క్వాంటిటీ ఎంత, టోటల్ రేట్ ఎంత అండ్ టోటల్ అమౌంట్ ఎంత, అలానే లేదు మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత ఉంది, మినిమం రేట్ ఎంత ఉంది, మినిమం అమౌంట్ ఎంత ఉంది, ఇలాంటి వాల్యూస్ అన్నీ నేను ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇలా చేయాలి అంటే మనం ఇండివిజువల్ ఫార్ములాస్ వాడి చాలా టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ సమ్ సెట్టింగ్ వాడాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫంక్షన్, ఇక్కడ మ్యాక్సిమం అని ఉంది, మ్యాక్సిమం క్వాంటిటీ 17 ఇందులో ఈ రిపోర్ట్లో. మరి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ మ్యాక్సిమం క్వాంటిటీ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. ఎందువలన ఇక్కడ మ్యాక్సిమం అని ఇచ్చాను కాబట్టి, ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ మనకి సెలక్షన్ బాక్స్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సమ్ అంటే ఆటోమేటిక్గా క్వాంటిటీ సమ్ము, రేట్ సమ్ము, అమౌంట్ సమ్ వచ్చేసింది. అలానే యావరేజ్ అన్నాను, ఈ రిపోర్ట్లో క్వాంటిటీ యావరేజ్ ఎంత ఉంది, రేట్ యావరేజ్ ఎంత ఉంది అండ్ అమౌంట్ యావరేజ్ ఎంత ఉందో ఆటోమేటిక్గా వచ్చింది. అలా మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అండ్ కౌంటు, అలానే సమ్ము. ఇలా మనకు చూడండి ఎట్ ఏ టైం ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఒకే సెల్లో వాడాం అండ్ ఎట్ ఎ టైం ఒకేసారి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మరి ఆ టోటల్ రిపోర్ట్కి మనం ఒకే సెల్లో ఇండివిజువల్ ఫంక్షన్స్ని ఎలా అప్లై చేసాం, వాటికి ఎలాంటి ఫార్ములా వాడడం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉండేలా లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లయి, అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వీర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక రిపోర్ట్ తీసుకున్నాను, ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ వాడలేదు, ముందుగానే సమ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫంక్షన్స్ రావాలి, మనం సెలెక్ట్ చేసిన ఫంక్షన్ బట్టి క్వాంటిటీ, రేటు, అమౌంట్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా చూజ్ చేస్తే మనం సపరేట్గా సెలెక్ట్ చేసిన డేటాని బట్టి మనకి సమ్ రావాలి, కౌంట్ రావాలి, మ్యాక్సిమం వాల్యూ రావాలి, మినిమం వాల్యూ రావాలి, ఇలాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఫార్ములా సబ్ టోటల్. ఓకేనా, ఇదిగో చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తున్నాను, క్వాంటిటీలో ఈక్వల్ టు సబ్ టోటల్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సింటాక్స్లో అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో సమ్మా, మ్యాక్సిమమా, మినిమమా, వాటికి పర్టికులర్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, మ్యాక్సిమంకి 104 అని, మినిమంకి 105 అని, సమ్కి 109 అని ఉంది. ఈ 109 మనకి ముందు స్టార్టింగ్ వాల్యూస్ ఉంటాయండి, లాస్ట్లో ఉన్న వాల్యూస్ తీసుకోండి. 109 కామా, మీరు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నారు, క్వాంటిటీ, ఆ క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్ కాదండి. ఓకేనా, ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆటోమేటిక్గా క్వాంటిటీ సమ్ వచ్చింది, అంటే ఈ ఫార్ములా ఎడిట్ చేస్తే ఇందులో 109 అనేది సమ్ కాబట్టి ఆ క్వాంటిటీ సమ్ అనేది వచ్చింది. అలానే రేట్ కనుక్కోవాలి, ఈక్వల్ టు సబ్ టోటల్, ట్యాప్ ప్రెస్ చేయండి, 109 సమ్ కనుక్కుంటున్నాం కాబట్టి కామా, అండ్ రేట్ కాబట్టి కావాల్సింది ఈ రేట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. ఇప్పుడు రేటు టోటల్ వచ్చేసింది, అంటే రేటు సమ్ వచ్చేసింది. అలానే అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి ఈక్వల్ టు సబ్ టోటల్, ట్యాప్ ప్రెస్ చేయండి, 109 కామా, అండ్ అమౌంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, అమౌంట్ సమ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ప్రతి దానికి మనం ఇండివిజువల్గా ఫార్ములా యూజ్ చేసాము. ఓకేనా, ఇక్కడ ఏం చేసాము, ఫార్ములా ఎడిట్ చేయండి, 109 అనేది సమ్ కాబట్టి అలా వచ్చింది, అదే మ్యాక్సిమం వాల్యూకి 104 అండి, నేను ఇక్కడ 104 అంటే ఆ ఫార్ములాని ఎడిట్ చేసి ఎంటర్ కొట్టాను. ఇక్కడ మనకేంటి, క్వాంటిటీలో మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత ఉంది, 17 ఉంది కాబట్టి అది వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఫార్మేట్లో మ్యాక్సిమం రేట్ కావాలి, మ్యాక్సిమం అమౌంట్ కావాలి, మళ్ళీ ఫార్ములాని ఎడిట్ చేయాలి కదా,
మళ్ళీ మినిమం క్వాంటిటీ కావాలి లేదా యావరేజ్ కావాలి, ఇలా ప్రతి ఫంక్షన్కి మనం ఇండివిజువల్గా ఫార్ములాని ఎడిట్ చేయాల్సి వస్తుంది కదండి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక సెల్ సెలక్షన్ చేశా మనకు గుర్తుండడం కోసం, ఏదో కలరు హైలైట్ చేద్దాం చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మనము ఆ ఫంక్షన్కి డైరెక్ట్గా నెంబర్ ఇస్తున్నాం కదా 104 అని, ఆ 104 బదులు ఈ సెల్ అడ్రస్ క్లిక్ చేశాను ఎంటర్. అలానే ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఈ 109 ఈ డేటాని సెలక్షన్ చేసి సేమ్ సెల్ని సెలక్షన్ చేయండి ఎంటర్. అలానే ఎడిట్ చేయండి ఈ ఫార్ములాని, ఈ సెల్ని సెలక్షన్ చేయండి ఎంటర్. అంటే ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఏవైతే ఫైండ్ అవుట్ చేద్దాం అంటున్నారో అలా ప్రతి ఫార్ములాని ఎడిట్ చేయండి, ఆ సేమ్ సెల్ అడ్రస్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూని బట్టి ఆ వాల్యూలో ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్కి రిజల్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. 104 అనేది మ్యాక్సిమం కాబట్టి మ్యాక్సిమం క్వాంటిటీ, మ్యాక్సిమం రేటు, మ్యాక్సిమం అమౌంట్ అనేది వచ్చేసింది. మరి సమ్కి ఏంటండి 109 కదా, 109 ఎంటర్ కొట్టాను, దీన్ని బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చేసింది. మరి ఇక్కడ 109, 104, 105 అని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది సమ్ కానీ యావరేజ్ కానీ కౌంట్ కానీ మనకు గుర్తుండడం కష్టం కదండి. మరి ఏం చేయాలి, మనం డైరెక్ట్గా సమ్ అని టైప్ చేస్తే రిజల్ట్ రావాలి, యావరేజ్ అని టైప్ చేస్తే రిజల్ట్ రావాలి. అలా చేస్తే ఈజీనే కదా. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్గా మనం నెంబర్ మెన్షన్ చేసాం కదా, అలా కాకుండా ఇందులోనే ఫార్ములా వాడుతున్నాను. ఎలా అంటే చూడండి, ఇక్కడ డిలీట్ చేసేసాను, ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా వాడుతున్నాను. వీలుకప్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం టైప్ చేయాల్సింది ఎక్కడ, సమ్, యావరేజ్ అండ్ మ్యాక్సిమం మినిమం అని, ఈ సెల్లో ఈ సెల్ని సెలక్షన్ చేయండి కామా. ఓకే, ఇప్పుడు సమ్ అనేది ఏ నెంబర్కి బేస్ అయి ఉంది, యావరేజ్ అనేది ఏ నెంబర్తో డిఫైన్ చేసాం, అండ్ కౌంట్ అనేది, మ్యాక్సిమం అనేది, మినిమం అనేది అది కంప్యూటర్కి తెలియాలి కదా, ఫార్ములాలో ఇవ్వాలి కదా. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ముందుగానే ఒక టేబుల్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇదిగోండి ఫంక్షన్ నేమ్ నెంబర్, సమ్కి 109 అని, యావరేజ్ 101 అని. మనం సింటాక్స్లో చూసిన నెంబర్స్ బేస్ చేసుకొని ఇక్కడ ముందుగానే డిజైన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇలా ఈ టేబుల్ని బేస్ చేసుకొని వీలుకప్ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, ఈక్వల్ టు వీలుకప్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం టైప్ చేసే సమ్, యావరేజ్, ఆ టెస్ట్ అనేది ఇక్కడ కాబట్టి ఈ సెల్ రెఫరెన్స్ని తీసుకోండి కామా. ఇప్పుడు ఎంటైర్ ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా క్లియర్గా అప్లై అవుతుంది కదా. ఫస్ట్ G1 అనేది ఈ సెల్ రెఫరెన్సు, దీని తర్వాత ఈ టోటల్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే అండ్ కామా, మనకి రిజల్ట్ రావాల్సింది ఏ వాల్యూని బేస్ చేసుకొని, నెంబర్ని బేస్ చేసుకొని. ఈ టేబుల్లో ఇది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 అంతే కదా. సింటాక్స్లో నుండి కాలం ఇండెక్స్ నెంబర్ 2 కామా అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, ఫాల్స్ దీనికి 0, ఫాల్స్కి 0, ట్రూకి 1. ఓకేనా, అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా సమ్ అని టైప్ చేశాను, అదిగోండి రిజల్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా, అలానే యావరేజ్ అదిగోండి, మ్యాక్సిమం అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది, ఇక్కడ మీరు స్మాల్ లెటర్ టైప్ చేస్తున్నారంటే ఎలా అయినా టైప్ చేసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఈ టేబుల్లో ఎలా అయితే టెస్ట్ ఉందో ఆ విధంగానే టైప్ చేయాలి. ఇక్కడ బోల్డ్ ఉన్నా క్యాపిటల్ లెటర్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకునేది. ఇక్కడ యావరేజ్ కంప్లీట్గా ఇచ్చారు, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏవీజీ అని ఇచ్చారనుకోండి, తీసుకోదు, తీసుకుందా రాలేదు చూడండి. ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇదిగోండి మరి ప్రతిసారి ఇక్కడ మనం యావరేజ్, సమ్ము, మ్యాక్సిమం, మినిమం అని టైప్ చేస్తున్నాం కదా, అలా టైప్ చేయకుండా నాకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా రావాలి. ఇది కూడా బేసిక్ ఆప్షన్ అనండి. అలా రావాలంటే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డిలీట్ చేసి ఈ సెల్ని సెలక్షన్ చేసి ఇక్కడే నాకు ఒక సెలక్షన్ బాక్స్ లాగా రావాలి కాబట్టి, ఓకే డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో సెట్టింగ్స్లో ఎలో
లిస్ట్ సోర్స్ రేంజ్ ఈ సమ్ నుంచి కౌంట్ ఈ డేటా మొత్తం ఒక సెలక్షన్ బాక్స్లో రావాలి కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి ఇదిగోండి దీనికి సంబంధించిన సెలక్షన్ బాక్స్ యారో మార్క్ వచ్చింది దీన్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చింది అంటే మీరు సెలెక్ట్ చేసిన రేంజ్లో డేటా అంతా ఇక్కడ యాడ్ అయింది ఓకేనా అలానే మ్యాక్సిమం అన్నాను అదిగో మ్యాక్సిమం వాల్యూ వచ్చింది సమ్ అన్నాను అదిగోండి సమ్ వచ్చింది మళ్ళీ ఈ సెల్స్ని సెలక్షన్ చేసి మీరు ఏం చేస్తారు కావాలంటే బోల్డ్ అప్లై చేసుకోండి కొంచెం సైజ్ కూడా పెంచుకోండి హైలైట్ అవ్వడం కోసం మరి ఇక్కడున్న ఈ టేబుల్ని వీటిల్లో ఫార్ములాస్ అప్లై చేసాం కదండి వీటిని బేస్ చేసుకుని కదా వీటిని రిజల్ట్ అనేది వస్తుంది సో ఇది అప్లై చేసేటప్పుడు నాకు ఇవేమీ అవసరం లేదు అనుకుంటే వీటిని సెలక్షన్ చేసి మీరేం చేయొచ్చు హైడ్ చేసుకోండి గ్రూప్ చేసుకోండి నేను రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్గా హైడ్ అలా మీకు స్టార్టింగ్ చూపించిన ఫార్మేట్లో ముందుగానే ఆ డేటాని హైడ్ చేశాను కావాలంటే కాలమ్స్ చూడండి జీ తర్వాత కే కాలం ఉంది ఇదిగోండి ఇక్కడ కొన్ని కాలమ్స్ అనేది హైడ్ చేశాను ఇందులో ఆల్రెడీ ఈ టేబుల్ డేటా అనేది ఉందన్నమాట ఓకేనా ఓకే వ్యూయర్స్ ఈ విధంగా ఒక రిపోర్ట్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని ఎట్ ఏ టైము డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఒకే సెల్లో యాడ్ చేసి మనం ఎట్ ఏ టైం ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్